Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేసేది అదేగా మళ్ళీ చంద్రబాబు ఎందుకు ఏపీలో ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ఓట్లు దండుకునేందుకు రాజకీయం రంజుగా సాగుతోంది వచ్చే ఎన్నికల్లో సంక్షేమం తనకు ఓట్ల వర్షం కురిపిస్తుందని వైసీపీ గట్టిగా నమ్ముతోంది అదే టైంలో తాము ప్రజలకు ఎంతో చేశామని లక్షన్నర కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశామని వైసీపీ చెప్పుకుంటోంది ఇవన్నీ పక్కన పెడితే సంక్షేమ పథకాలు అన్నవి వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మవారు లాంటివి వాటిని ఎవరు వచ్చినా కొనసాగించాల్సిందే లేకపోతే జనాలు ఒప్పరు ఒకసారి వాటికి అలవాటు చేసి ఆ మీదట కాదు కుదరదు అంటే అసలు ఒప్పుకోరు ఈ విషయమే టీడీపీ సహా విపక్షాలు చేయించుకున్న సర్వేలలో తేలింది దాంతో టోన్ మారిన తెలుగుదేశం తాము కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని గంటాపదంగా చెబుతోంది చంద్రబాబు ఇటీవల కృష్ణా జిల్లా టూర్ తో పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలోను సంక్షేమ పథకాల మీద అనుకూలంగా ప్రకటన చేశారు తాజాగా ఆయన గోదావరి జిల్లాల టూర్ లో కూడా తాము సంక్షేమ పథకాలు తప్పకుండా కొనసాగిస్తామని చెప్పుకున్నారు తెలుగుదేశం వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వాలంటీర్ల ద్వారా వైసీపీ దుష్ప్రచారం చేసుకుంటుందని ఇది పూర్తిగా తప్పు అని బాబు గారు అంటున్నారు తాము ఇంతకు ఇంత అన్ని పథకాలు కొనసాగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు దాని మీదనే రాజకీయం విమర్శలు కూడా బాబుకు ఎదురవుతున్నాయి మాజీ మంత్రి పేరు నాని లాంటి వారు అయితే మొత్తానికి జగన్ పాలను తెస్తాను అంటున్నావు కదా బాబు ఇది కదా అసలైన కర్మ అంటూ మండిపడ్డారు బాబుకు సత్తా ఉంటే 2014 నుంచి 2019 వరకు తమ హయాంలో చేసిన అవిరుద్ధిని తన పథకాల గురించి చెప్పుకోవాలి కానీ వైసీపీ గురించి ఆ పాలన ఆ పథకాల గురించి చెప్పడం ఎందుకు అని నిలదీశారు బాబు ఈ విధంగా చెబుతున్నారు అంటే ఖచ్చితంగా జగన్ పాలనను ఆయన మెచ్చుకున్నట్లే అని పేర్నరాని స్పష్టం చేస్తున్నారు అదే టైంలో తన పాలన బాగాలేదు కాబట్టి ఏమీ చెప్పుకోలేకపోతున్నారని చురకలు అంటిస్తున్నారు అయితే బాబు చెప్పేవి అన్ని నమ్మడానికి ప్రజలు ఏమీ అమాయకులు కాదని ఆయన అంటున్నారు జగన్ పథకాలు అమలు చేస్తామని ఊరూరా బాబు మీటింగులు పెట్టుకొని తిరిగితే ఆ మాత్రం దానికి జగన్ను తీసేసి బాబుని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలని ఆయనని ప్రశ్నించారు జగన్ పాలన బాగుందని బాబు ఈ పథకాలను కంటిన్యూ చేస్తామని చెబుతుంటే జగన్ని వద్దని ప్రజలు ఎందుకు అనుకుంటారు ఎలా అనుకుంటారు అని నిలదీశారు పేరు నాని విమర్శలు పక్కన పెడితే నిజంగా ఆల్టర్నేటివ్ అజెండా ఒకటి టీడీపీ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని అంతా అంటున్నారు ఓట్లు రాలుతాయని చెప్పి ఏపీని గుళ్ళ చేసే పథకాలను తాము అమలు చేస్తామని చెప్పడం ద్వారా బాబు సైతం అభివృద్ధి పక్కన పెట్టేశారా అన్న చర్చ కూడా మొదలవుతోంది ఏపీ అప్పుల కోపం అయిపోయింది మరి అలాంటి ఏపీలో పథకాలు ఇన్నేసే అవసరమా అన్న చర్చ కూడా ఉంది ఏది ఏమైనా బాబు చేసిన పాత విమర్శలు కూడా ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేసి ఎద్దేవా చేస్తున్నారు ఏపీ అప్పుల కోపం అవుతోందని శ్రీలంక అవుతోందని నాడు చెప్పి ఇప్పుడు పథకాలు అమలు చేస్తామంటే జనాలు నమ్మకపోగా బాబు క్రెడిబిలిటీ దెబ్బతింటుందని అనే వారు ఉన్నారు ఇక జగన్ పథకాలు మేమే చేస్తాం మాకే అధికారం ఇవ్వండి అంటే ఆయన ఉన్నాడుగా మీరెందుకు అన్న ప్రశ్న కూడా జనాల నుంచి వచ్చే ప్రమాదం ఉంది మరి ఇంత చిన్న లాజిక్ ని బాబు ఎలా మర్చిపోతున్నారు అని సెటర్లు పడుతున్నాయి